వినుడి. ఇంటి యజమాని ఒకడు ద్రాక్ష తోట నాటించెను. దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్ష గానుగ తొట్టి తొలిపించి గోపురము కట్టించెను. కాపులకు దాని అద్దెకు ఇచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపెను. ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకని కొట్టిరి మరి ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్లు రువ్విరి. మరల ఆ యజమాని మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా ఆ కాపులు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుణ్ణి సన్మానించదరని చెప్పి తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందము రండని తమలో తాము చెప్పుకొనిరి. కనుక వారు అతని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయును? అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోటను అద్దెకు ఇచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారితో, లేఖనాలలో మీరు ఎప్పుడూ చదవలేదా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిపివేయునను. ప్రధాన యాజకులను, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులను యేసు చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించిరి. ఆయనను పట్టుకొన్న సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్తయని ఎంచిరి గనుక వారికి భయపడిరి. క్రీస్తునందు ప్రిలరా, మీ అందరికీ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మా శుభాభివందనాలు తెలియజేస్తూ విన్నాం. దేవుడు ఈ సందేశాల ద్వారా మిమ్మల్ని దీవిస్తున్నారని, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాము. మా దేవుని మహాకృపలో ఇప్పటికి 13 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు మాకు సహాయము చేశారు. ఈ 14వ ఎపిసోడ్లోనికి ప్రభు తీసుకొచ్చినందుకు స్తుతిస్తూ విన్నాం. ప్రార్థన చేసుకొని ఈ 14వ ఎపిసోడ్ని ఆరంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, సజీవుడా, సర్వోన్నతుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు. 13 ఎపిసోడులలో మీరు మాకెంతగానో తోడుగా ఉన్నారు. ఈ 14వ ఎపిసోడులో కూడా నాయన, దేవుని రాజ్యం యూదుల యొద్ధ నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చే జనులకు ఇవ్వబడుతుంది అనేటువంటి సంగతిని వివరిస్తూ, ఇవ్వబడిన అవకాశములు అన్ని జనులు లోపల ప్రవేశించాలనే సంగతులను బోధిస్తుండగా, వినివారు సంగతులు అర్థము చేసుకుని అవకాశం ఉండగానే రక్షింపబడి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి బోధించుచున్న నేను చక్కగా వివరించుటకును, ఆ సంగతులు నాయన చక్కగా బోధించుటకును సహాయం చేసి కృపచూపమని ఈ 14వ ఎపిసోడ్ని మీ చేతులకి అప్పగిస్తుండగా, వినివారందరికీ రక్షణార్థముగా పరలోక రాజ్యపు సిద్ధపాటుగా వంచమని కోరు. మా రక్షణకై ఇస్రాయేలీలకు కొంత మట్టునకు కాఠిన్యం కలుగజేసిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రిలారా. లేఖనాలు ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈనాటి అంశం, దేవుని రాజ్యం యూదుల యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడ్డ. రోమాపత్రిక చూద్దాం, 11వ అధ్యాయం 25వ వచనంలో, అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. ఇస్రాయేలులకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను అని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు ఇస్రాయేలునకు కఠిన మనసు కలిగింది అని మనం ఆలోచిస్తే, అన్యజనులు పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో సంపూర్ణంగా ప్రవేశించాలి అని అక్కడ వ్రాయబడింది. కనుక అన్యజనులు పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో సంపూర్ణంగా ప్రవేశించేంత వరకు ఇస్రాయేలినకు
కఠిన మనసు కలిగినట్లుగా. అన్యజనులు సంపూర్ణంగా ప్రవేశించడం అంటే దేవుని రాజ్యములు పరలోక రాజ్యములు చేరవలసిన ఒక లెక్క ఉంది. నిత్య జీవం నాకు నిర్ణయింపబడిన వారి లెక్క, సిద్ధపడి ఉన్న వారి లెక్క, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచుకున్న వారి లెక్క, అన్యజనుల ప్రవేశం సంపూర్ణంగా ప్రవేశించవలసిన లెక్క పూర్తి అయ్యేంత వరకు అన్యజనులు లోపల ప్రవేశించాలి. దేవుని యొద్ద ఒక లెక్క ఉంది. నిత్య జీవమునకు ఇంతమంది సిద్ధపడతారు, సిద్ధపడవలసిన వారు ఇంతమంది ఉన్నారు, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో ఇంతమందిని ఏర్పరచుకున్నారు. అన్యజనుల ప్రవేశం సంపూర్తిగా ప్రవేశించాలి, అన్యజనులు ఇంతమంది సంపూర్ణంగా ప్రవేశించాలని దేవుని దగ్గర లెక్క ఉంది. ఆ లెక్క పూర్తి అయ్యేంత వరకు ఒక ప్రకారం అన్యజనులు ప్రవేశిస్తూ ఉండాలి. అదే సమయంలో ఇస్రాయేలీలు కాఠిన్యం క్రింద ఉండాలి. ఇప్పుడు ఇస్రాయేలీలు కాఠిన్యం క్రింద ఉన్నారు. అన్యజనులమైన మనము దేవుని రాజ్యములో పరలోక రాజ్యంలో సంపూర్ణంగా ప్రవేశించాలి. అలా సంపూర్ణంగా ప్రవేశించడానికి దేవుడు ఇప్పుడు మనకు అవకాశం కనుక అన్యులారా, ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని పరలోక రాజ్యంలో ప్రవేశించాలని. నిత్య జీవునకు నిర్ణయింపబడిన వారిలో, సిద్ధపడి ఉన్న వారిలో, దేవుడు క్రీస్తులో ఏర్పరచుకున్న వారిలో, అన్యజనుల ప్రవేశం సంపూర్ణంగా ప్రవేశించవలసిన ఆ లెక్కలో మీరుండాలి అని ఈ సంగతులను, ఈ సందేశాలను మీ యొద్దకు తెస్తూ నా జ్ఞాపకం తెస్తున్నా. దేవుని రాజ్యం యూదుల యొద్ద నుండి తొలగింపబడి అన్యులకు ఎలాగో ఇవ్వబడిందో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. దేవుని రాజ్యం యూదుల యొద్ద నుండి తొలగింపబడి అన్యులకు ఎలాగ ఇవ్వబడిందో యేసుక్రీస్తు వారే స్వయంగా తన నోటితో ఒక ఉపమానం చెప్పారు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ ఉపమానము ద్వారా మనము నేర్చుకోవలసిన ఆత్మీయ సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కౌలు రైతుల ఉపమానం, గొత్తదారుల ఉపమానం. ది పారబుల్ ఆఫ్ టాలెంట్స్ ఇన్ ద వైన్ యార్డ్. ది పారబుల్ ఆఫ్ టాలెంట్స్ ఇన్ ద వైన్ యార్డ్. కౌలు రైతుల ఉపమానం, గొత్తదారుల ఉపమానం. యేసుక్రీస్తు వారు చెప్పి ఆ ఉపమానము ద్వారా దేవుని రాజ్యం యూదుల నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చే అన్యజనులకు ఇవ్వబడింది అని చెప్పారు. ఈ ఉపమానం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో వ్రాయబడింది. యోహాను సువార్తల్లో వ్రాయబడలేదు. మత్తయి సువార్తలో 21:33-45, మార్కు సువార్త 12:1-12, లూకాసు వార్త 20:9-19 వ్రాయబడింది. కౌలు రైతుల ఉపమానం, గొత్తదారుల ఉపమానం. దేవుని రాజ్యం యూదుల యొద్ద నుండి తొలగింపబడి అన్యులకు ఎలాగ ఇవ్వబడిందో ఈ ఉపమానం ద్వారా యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెబుతున్నారు. ఆ సంగతులు మనం ధ్యానం. మత్తయి సువార్త 21:33-35 చూస్తే ప్రభువు ఉపమానాన్ని ఆరంభించారు. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. లూకాసు వార్తలో బహుకాలముండెను అని వ్రాయబడింది. ఆ ఇంటి యజమానుడు పండ్ల కాలమందు పంట కాలం సమీపించినప్పుడు ఆ ద్రాక్ష తోట పండ్లలో తన భాగం ఇమ్మని, తన భాగము తీసుకుని రమ్మని ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువిరి ఆ కాపులు వారిని ఒట్టి చేతులతో పంపివేసిరి. ప్రభు ఉపమానం చెప్తున్నారు. ఇంటి యజమానుడు ఒకడు ఉన్నారు, అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది, దాన్ని నాటించారు, దాని చుట్టూ కంచి వేశారు, అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి దాన్ని పర్యవేక్షించడానికి ఒక గోపురం కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలము అక్కడ ఆయన ఉన్నారు. ఆ యజమానుడు పండ్ల కాలం సమీపించినప్పుడు, పంట కాలం వచ్చినప్పుడు ఏ ద్రాక్ష తోట అయితే కాపులకు, గుతదారులకు, కౌలు రైతులకు ఇచ్చారో ఆ పంటలో నుండి తనకు రావలసిన భాగం తీసుకొని వచ్చుటకు తన దాసులను కాపుల యొద్దకు పంపారు. పంటకాలం సమీపించింది,
తనకు రావాల్సిన భాగం ఇమ్మని ఆ యజమానుడు తన దాసులను కాపుల యొద్దకు పంపాడు. అతని దాసులు ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. ద్రాక్షాతోటను యజమానుడు కాపులకు గుత్తకిచ్చాడు. పంట పండిన సమయంలో కౌలుగా నా పంట నాకు ఇవ్వండి, నా భాగం నాకు ఇవ్వండి అని అడిగితే ఆ కౌలు రైతులు ఆ కౌలు యజమానుడికి ఇవ్వకపోగా ఆ వచ్చిన దాసుల్ని పట్టుకున్నారు. ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, మరి ఒకరి మీద రాళ్ళు రువ్విరి. ఆ కాపులు వారిని వట్టి చేతులతో పంపివేసిరి. ద్రాక్షతోట యజమానుడు ద్రాక్షతోటను కౌలు రైతులకు ఇచ్చారు. పంట పండింది, యజమానుడు తన దాసులను పంపించి నా కౌలు నాకిమ్మని ఆ కాపుల్ని అడుగు నిమిత్తమై తన దాసులను పంపగా ఒకరిని పట్టుకుని కొట్టారు, ఒకరిని చంపారు, మరి ఒకరి మీద రాళ్ళు రువ్విరి. ఇది న్యాయమా? ఆలోచించండి. ఆ కాపులు యజమానునికి కౌలు చెల్లించాలి కదా. చెల్లించకపోగా కొట్టగా చంపగా రాళ్ళు రువ్వగా అంతేకాకుండా ఆ కాపులు వారిని వట్టి చేతులతో పంపివేసిరి. నాకు ఆశ్చర్యం అనిపించినటువంటి మాట. ఎందుకని ఈ కాపులు వట్టి చేతులతో ఆ దాసులను పంపించారు? శారీరకంగా ద్రాక్ష తోట పండింది కానీ వాస్తవికంగా ఇస్రాయేలీల జీవితం ఎండిపోయింది. ఇస్రాయేలీల దగ్గర ఫలాలు లేవు. ఎందుకు ఆ కాపులు యజమానిని దాసులను వట్టి చేతులతో పంపేశారు? ఎందుకు వట్టి చేతులతో పంపివేశారు? యోధాజాతిగా అంజూరపు చెట్టుగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇస్రాయేలీలు శపించబడ్డారు. ఫలించలేదు, ఫలాలు ఇస్రాయేలీల యొద్ద లేవు. గనుక యజమానుని దాసులను ఆ కాపులు వట్టి చేతులతో పంపివేసిరి. ఆ కాపులు ఇస్రాయేలీలకు సాదృశ్యంగా ఉన్నారు. ఆ ద్రాక్ష తోట యజమానుడు దేవునికి సాదృశ్యంగా ఉన్నారు. యోధాజాతిగా అంజూరపు చెట్టుగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇస్రాయేలీలు శపించబడ్డారు. ఫలాలు లేవు, ఆకులే ఉన్నాయి. అందుచేత దేవుడు ఆ ఫలాలు వారి దగ్గర లేనందున ఆ కాపులు ఆ యజమానుని దాసుని వట్టి చేతులతో పంపివేసిరి. ఆ కారణం చేత దేవుడు ఏమన్నారో తెలుసా? ఆ కారణం చేత దేవుడు దేవుని రాజ్యం యూదుల యొద్ద నుండి తీసివేయబడి అన్యజనులకు ఇవ్వబడుతుంది అని ఆయన చెప్పారు. అవును, ఫలాలు లేనందున ఫలించనందున దేవుని రాజ్యం యూదుల యొద్ద నుండి తీసివేయబడి అన్యజనులకు ఇవ్వబడుతుంది అని చెప్పారు. లూకాసువార్త 20వ అధ్యాయం 10-11 వచనాల్లో 2 సార్లు యజమానుని దాసులను వట్టి చేతులతో పంపివేశారు అని వ్రాయబడి ఉంది. 2 సార్లు యజమానుని దాసుని వట్టి చేతులతో పంపివేశారు. ఇస్రాయేలీల దగ్గర ఫలాలు ఉంటే కదా ఫలాలు ఇచ్చి పంపించడానికి. ఇస్రాయేలీల దగ్గర ఆకులు తప్ప ఫలాలు లేవు. మత సంబంధమైన ఆచార సాంప్రదాయాలు తప్ప దేవుడు కోరుకున్న ఆత్మీయ జీవితాలు ఫలాలు ఇస్రాయేలీల యొద్ద లేవు. అందుకే వారు శపించబడ్డారు. మరి మీ సంగతి ఏమిటి? కేవలం మత సంబంధమైన ఆచార సాంప్రదాయాలే పాటిస్తున్నారా? లేక దేవుడు కోరిన ఆత్మీయ జీవితాలు కలిగి ఉన్నారా? ఆలోచించండి. ఫలించకపోతే, ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే ఇస్రాయేలీల వలె శపించబడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆ కాపులు యజమాని దాసుల్లో ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, ఒకరి మీద రాళ్ళు రువ్విరి. ఈ ద్రాక్ష తోట యజమానుడు దేవుడు యజమానుని దాసులు ఇజ్రాయేలీల యొద్దకు పంపబడిన ప్రవక్తలకు సాదృశ్యంగా ఉన్నారు. ఇజ్రాయేలీల్ని సరిచేయాలి అని, ఇజ్రాయేలీల్ని దీవించాలని,
రక్షణ మార్గములో పరలోక మార్గములో నడిపించాలని దేవుడు ఎంతోమంది ప్రవక్తలను పంపగా దేవుని సందేశం తెస్తున్న ఆ ప్రవక్తల జీవితాల ద్వారా ఇశ్రాయేలీయులు తమ ప్రవర్తన మార్చుకోక సందేశం తెస్తున్న వారిని కొడుతున్నారు, చంపుతున్నారు, రాళ్ళు రువ్వుతున్నారు. మత్తయి సువార్త 23:37 చూసినట్లయితే, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు వల్లకపోతే ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. యెరూషలేము దగ్గరకు దేవుడు ప్రవక్తలను పంపిస్తూ ఉన్నారు. సమాధాన సంబంధమైన సంగతులు వారు గ్రహించాలి అని, దేవుడు కోరిన ఆత్మీయ జీవితాలు వారి దగ్గర ఉండాలి అని, మత సంబంధమైన ఆచార సాంప్రదాయాలే కాకుండా అందులో వాక్య సంబంధమైన అనుభవాలు ఉండాలి అని తలంచి ఆ సంగతులు ఇశ్రాయేలుకు తెలియజేసి వారిని సరిచేయడానికి ప్రవక్తలను పంపుతూ ఉంటే ఈ యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీలందరూ ఏం చేస్తున్నారో తెలుసా ప్రియులారా? యెరూషలేముకు పంపబడిన ప్రవక్తలను చంపుచున్నారు, రాళ్లతో కొట్టుచున్నారు. ఆయనను వారు శపించబడటం, వారు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేక, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొని గ్రద్ద నుండి శత్రువు నుండి తన బిడ్డలను కాపాడుకుంటుందో, అలాగే సాతాను చేతుల నుండి ఇశ్రాయేలీల్ని కాపాడాలి అని, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగు పిలుస్తుందో చేర్చుకుంటుందో అలాగనే చేర్చుకోవాలి అని ఇశ్రాయేల్ని పిలుస్తూ అనేక మంది ప్రవక్తలను పంపగా కొందరిని చంపారు, కొందరిని రాళ్లతో కొట్టారు. అందుకే చివరికి ప్రభు చెప్పారు, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి చేర్చుకున్నట్లుగా అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతే ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, లోబడలేదు, అవకాశం ఇచ్చాను, నా వైపు తిరగాలని, సరిచేయబడాలని ప్రవక్తలు పంపించాను, సందేశాలు ఇచ్చాను, వారిని చంపడమే పనిగా పెట్టుకున్నారు, రాళ్లతో రివి కొట్టడమే పనిగా పెట్టుకున్నారు, కానీ మీ జీవితాలను సరిచేసుకోవడానికి ఇష్టపడలేదు అని దేవుడు యెరూషలేమును హెచ్చరించినట్లుగా చూస్తూ ఉన్నా. ఆ తరువాత అతడు మత్తయి సువార్త 21:36-39 చూస్తే, ఒకరిని పట్టుకున్నా కొట్టారు, ఒకరిని చంపారు, మరి ఒకరిని రాళ్ళు రువ్వారు. అంతటితో ఆ యజమానుడు ఆగక అతడు మరలా మునుపుడి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపారు. మునుపుడు కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేశారు. ముందు పంపబడిన దాసుని ఎలా చేశారో వారు వీరిని ఆ ప్రకారమే చేశారు. ఆ ప్రకారమే అనగా కొందరిని పట్టుకుని కొట్టారు, కొందరి మీద రాళ్ళు రువ్విరి కొందరిని చంపారు. అంతటితో యజమానుడు ఆగలేదు. అతడు మరలా మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు అతని తలను గాయించేసి అవమానపరచి వెలుపలకు త్రోసి వట్టి చేతులతో పంపివేసిరి. అతడు మరి ఒకరిని పంపగా వారిని చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇశ్రాయేలుని బాగుచేయ నిమిత్తమై, ఇశ్రాయేలుని సరిచేయ నిమిత్తమై దేవుడు సందేశమిస్తూ ఎంతోమంది ప్రవక్తలను పంపిస్తూ ఉండగా ఏం చేస్తున్నారు? కొడుతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు, రాళ్ళు రువ్వుతూ ఉన్నారు, తల గాయం చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తున్నారు, వెలుపులకు త్రోసి వేస్తూ ఉన్నారు, వట్టి చేతులతో పంపివేస్తున్నారు. ఇలా ఎందరినో చేయగా వారందరినీ కూడా ఆ కాపులు చంపివేశారు. దేవుడు యూదుల యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, అపోస్తులను, శిష్యులను పంపగా ఇశ్రాయేలీలు వారు వీరిని చంపుతూనే ఉన్నారు. యూదులు తమ పాపాలను సంపూర్తి చేయుచున్నారు,
చేస్తూనే ఉన్నారు. ఇలాగున యజమానుని దగ్గర ఎంతమంది దాసులైతే ఉన్నారో వారందరినీ పంపించి, కాపలారా పంటలో నాకు రావాల్సిన నా భాగం ఇవ్వండి, నాకు రావాల్సిన ఆ భాగం నా దాసులకు ఇచ్చి పంపించండి అని పంపించిన ప్రతి ఒక్కరిని చంపివేశారు ఇశ్రాయేలీలు. దేవుని ప్రేమను, దేవుని సందేశం ప్రవక్తల ద్వారా వస్తుండగా దానిని అర్థము చేసుకోకుండా మూఢత్వము చేత, మూఢభక్తి చేత వారి యొద్దకు పంపబడిన వారందరినీ చంపుచూ ఉన్నారు. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు ఏం చేస్తాడు? ఇంకను అతనికి ఒక ప్రియకుమారుడు ఉన్నాడు. మత్తయి సువార్త 21:40 ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏం చేస్తాడు? ఇప్పుడు అతనికి ఇంకొక ప్రియకుమారుడు ఉన్నాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, నా ప్రియకుమారుని పంపిస్తాను, నా దాసులు కదా అని ఆ కాపులు అతన్ని వారిని గౌరవించలేదేమో, నా ప్రియకుమారుని నేను పంపిస్తాను, ఒకవేళ వారు అతను సన్మానించదరు అనుకుని తుదకు వారి యొద్దకు తన కుమారుని పంపాను. దుర్మార్గులు కాపులు ఇప్పటికీ ఎంతోమందిని చంపారు, అయినా తన ప్రియకుమారుడు ఒక్కడే ఉన్నాడు ఆ యజమానుడికి. ఇతన్నన్నా సన్మానిస్తారేమో, గౌరవిస్తారేమో అని తలంచి అతనిని కూడా ఆ కాపుల యొద్దకు, దుర్మార్గుడి యొద్దకు పంపించారు. అయితే ఆ కాపులు కుమారుని చూశారు, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యం అనదగినట్లు, ఇతను చంపి ఇతని స్వాస్థ్యం తీసుకుందాము రండి అని తమలో తాము చెప్పుకుని, ఈ స్వాస్థ్యము మనదగినట్లు ఇతరుని చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకున్నారు. యజమానుడు కుమారుడు వస్తున్నాడు, దాసులు మనం ఎలాగో సన్మానించలేకపోయాం, మన ద్రాక్ష తోట యజమానుని కుమారుననే సన్మానించుదాం అనే బుద్ధి జ్ఞానం ఈ కాపులకు, ఇశ్రాయేలీలకు లేక కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఈ తోట మనదగునట్లుగా ఇతన్ని చంపుదాం, ఇతని స్వాస్థ్యం తీసుకుందామని తమలో తాము చెప్పుకొని, తమలో తాము ఆలోచించుకొని ఇతరుని చంపుదాము రండి అని దుష్కార్యము చేద్దామని దుష్టాలోచన చేసి ఏకీభవించి యజమానుడు తన ప్రియకుమారుని పంపగా అతన్ని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. యజమానుడు ఎందుకు పంపించాడు? తన కుమారుని సన్మానిస్తారేమో అని పంపించాడు. కానీ కాపులేం చేశారు? ఈ ఆస్తి మనది కావాలి అంటే ఈ కుమారుని చంపివేయాలని తమలో తాము ప్లాన్ వేసుకుని ఆ కుమారుని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల చంపివేసిరి. ఈ ద్రాక్ష తోట యజమానుడు దేవునికి సాదృశ్యం. కుమారుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తునకు సాదృశ్యం. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, మన రక్షణ కొరకు, మన ఆశీర్వాదం కొరకు తన సొంత కుమారునే కలువరి శిలువలో చంపివేశాడు. మీ కొరకు ప్రాణం పెట్టిన రక్షకుని యొద్దకు మీరు వచ్చారా? ఇంకను దూరంగానే ఉన్నారా? ఆలోచించండి, ఈ యూదులు ఎలాంటి వారు? లేఖనాలు వారి గురించి తెలియచేస్తుండగా మనం ధ్యానం చేద్దాం. రండి, తెస్సలోనీలకు రాయబడిన 2:16 యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును, ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్ని జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కాని వారును, మనుషులకందరికీ విరోధులునై ఉన్నారు, దేవుని ఉగ్రత తుద ముట్ట వారి మీదికి వచ్చెను. యూదులు ఎలాంటి వారు? పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయవారు. వారు వారి యొద్దకు పంపబడిన ప్రవక్తలను చంపడమే కాదు, ప్రభువైన యేసును కూడా చంపారు, అపోస్తలను హింసించారు, అన్య జనులు రక్షణ పొందినట్లుగా అన్య జనులతో మాట్లాడకూడదని యూదులు అపోస్తలను ఆటంకపరిచారు, ప్రవక్తలను చంపుతున్నారు, యేసుని చంపారు, అన్య జనులు రక్షణ పొందకుండానట్లుగా అపోస్తలను అన్యులతో మాట్లాడకుండా ఇశ్రాయేళ్ళు వాటిని ఆటంకపరుస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టులు కాని వారుగా, మనుషులకందరికీ విరోధులుగా ఉన్నారు, దేవుని ఉగ్రత తుద ముట్ట వారి మీదికి వచ్చెను.
ఎంతకాలం చూస్తూ ఉంటాడు? సందేశం ఇచ్చి ప్రవక్తను పంపించి బాగుపడండి, సరికండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ఆత్మీయంగా జీవించండి, రాకడకు ఎదురు చూడండి అని చెప్తూ ఉంటే వచ్చిన వారు అందరిని చంపుతూ ఉన్నారు. చివరికి తన కుమారుడైన యేసుక్రీస్తుని కూడా చంపారు. చివరికి ఆయన శిష్యు ఆయన కుమారుడుకున్న శిష్యులున్న అపోస్తలను కూడా ఆటంకపరుస్తున్నారు. చివరికి చూసి చూసి దేవుని ఉగ్రత ఇశ్రాయేలుల మీద దేవుడు కుమరించాడు. అందుచేతనే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వారు యూదా జాతిగా శపించబడ్డారు. మీరు మీ పాపాలను యూదుల వలె సంపూర్తి చేయుచున్నారా, లేక క్రీస్తు రక్తంలో మీ పాపాలు కడుగుకొనుచున్నారా? మీరు దేవునికి ఇష్టులుగా బ్రతుకుచున్నారా, అన్యులకు ఇష్టులుగా బ్రతుకుచున్నారా? ఆలోచించండి. మనుషులకు ఇష్టులుగా బ్రతికి మీ పాపాలు సంపూర్తి చేస్తే ఇశ్రాయేలుల మీదకు వచ్చినట్లుగా దేవుని ఉగ్రత మీ మీద కూడా వస్తుంది. జాగ్రత్త, నిత్యనాశనానికి నరకానికి వెళ్లాల్సి వస్తుందేమో. జాగ్రత్త, పాపాలు సంపూర్తి చేయవద్దు, మీదకు పంపబడుతున్న వారిని చంపవద్దు. దేవుని సందేశం విని బ్రతుకు మార్చుకొని దీవెన పొందాలి అని జ్ఞాపకం చేస్తూ విన్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 41-46 వచనాలు చూసినట్లయితే, కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయును? ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికేమి చేయును? అవును, ద్రాక్ష తోటను కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయా. ఇప్పుడు ఆ యజమానుడు వచ్చి ఆ కాపులను ఏం చేస్తాను? ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను? అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సమరించి వాటి కాలములందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపురులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయన వారితో చెప్పగా వారు వినేటట్లు కాకపోవునుగా కనరే. అవును, ఇప్పుడు యజమానుడు ఏం చేస్తాడు? సొంత దేశానికి వచ్చాడు. ఆ తోటకు తన దాసులకు జరిగిందంతా తెలుసుకున్నాడు. చివరికి ఏం చేస్తాడు? ఆ కాపుల దగ్గర నుంచి ఆ ద్రాక్ష తోటను తీసుకుని దాని ఫలమిచ్చేటువంటి వేరొకరికి ఇస్తా. ఆ దుర్మార్గులను చంపి కఠినముగా సంహరించి వాటి కాలంలో ఎందు తన పండ్లను చెల్లించినట్టు ఇతరుల కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చినని ఆయన వారితో చెప్పగా వారు విని అక్కడున్న ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు అట్లు కాకపోవునుగాక అని చెప్పారు. ఎందుకని? ఆ రాజ్యం యూదుల యుద్ధ నుండి తీసివేయబడి అన్యజనులకు ఇవ్వబడుతుందని వారికి అర్థమైపోయింది. అట్లు కాకపోవునుగాక అని చెప్పినా కూడా ప్రభు ఏమని చెప్పారంటే, ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలననే కలిగను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అని మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా అని వ్రాయబడిన మాట ఏమిటి అని చెప్పి, కాబట్టి దేవుని రాజ్యం మీ ఎదురును తొలగింపబడి దాని ఫలమిచ్చే జనులకు ఇవ్వబడునని చెప్పారు. అవును ప్రిల్లారా, దేవుని రాజ్యం యూదుల ఎదురును తొలగింపబడి దాని ఫలమిచ్చే జనులకు ఇవ్వబడింది. ఆ సంగతి యూదులకు అర్థమైంది. మరి అనే జనులారా, ఈ అవకాశం మనకి ఇవ్వబడింది, మరి మీకు అర్థమైందా? ఈ మాటలు చెప్తూ ఉండగా అక్కడున్న ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు ఆయన పట్టుకుని చంపాలని చెప్పారు, చూశారు. అప్పుడు ప్రభు చెప్పారు, ఈ రాయి మీద పడివాడు మొక్కలైపోతాడు, కానీ ఈ రాయే ఎవరి మీద పడుతుందో వాడు తునాతునకలైపోతాడు అని వారికి చెప్పారు. అప్పుడు ఆ సంగతి వారికి అర్థమయ్యి ప్రభు ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు, శాస్త్రుల గురించి చెప్పారని అక్కడి నుంచి వారు వెళ్ళిపోయినట్లుగా చూసి, ప్రిల్లరా, నా మాటలు ముగిస్తూ విన్నాను. దేవుని రాజ్యం యూదుల యుద్ధ నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చే అన్యజనులకు ఇప్పుడు ఇవ్వబడింది. మరి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటున్నారా? లోపల ప్రవేశిస్తారా? లేక అవకాశం వదులుకొని త్రోసివేయబడి బయటకు వెళ్ళి చీకట్లో ఉండి నిత్యనాశనానికి, నరకానికి వెళ్ళిపోతారా? ఆలోచించండి. ఇస్రాయేల్ కాటినీ కింద ఉన్నది, నిత్యజీవానికి నిర్ణయింపబడిన వారిలో, సిద్ధపడి ఉన్న వారిలో, ప్రవేశించవలసిన వారిలో, దేవుడు క్రీస్తు చేత ఏర్పరచుకున్న వారిలో మనం ఉండి లోపలకు ప్రవేశించాలని. అవకాశాన్ని ఉపయోగించుకోండి, లోపల ప్రవేశించండి, ఫలాలు ఇవ్వండి, ఆత్మీయంగా జీవించండి. దైవాశీస్సులు మీకు మెండుగా కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీ దేవుని రాజ్యం యూదుల యుద్ధ నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చి అన్ని జనులకు ఇవ్వబడగా, యూదులు కాఠిన్యం క్రింద ఉన్నారు, మేము
ఇప్పుడు లోపల ప్రవేశించాలి. కనుక ఎందరైతే ప్రవేశించాలని మీరు నిర్ణయించారో ఆ అన్యజనులందరూ లోపల ప్రవేశించినట్లుగా అందరికీ కృపచూపి సహాయము చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రిల్లరా, మీ అందరికీ శుభాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ మా కార్యక్రమాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దైవాశీస్సులు మీ అందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.